నదుల అనుసంధానం పేరుతో ఇప్పుడు కొత్తగా ప్రధాని డ్రామాలు ఆడుతున్నాడు అరవై ఐదు వేల టీఎంసీ నీళ్లు టీఎంసీల నీళ్లు సముద్రాల పాలవుతుంది అంటున్నాడు నిజమేనా అది ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా డిస్కవరీ చేసిండు ఇప్పుడు వాస్కో డిగామా అమెరికాగా ఉన్నట్టు సముద్రంలో నీళ్లు పాలైతే నదుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి ఈయన చెప్పేదాకా భారతదేశానికి ఎవరికి తెలియదు ఈయననే చీఫ్ ఇంజనీర్ సిడబ్యూచ్ ఇంజనీర్ కదా మనకు అందుకనే నదుల అనుసంధానం అనే ప్రాజెక్ట్ వచ్చింది కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానిలో కాంట్రడిక్షన్ చూడండి ఒకవైపు ఏమో అరవై ఐదు వేల టీఎంసీల నీళ్లు సముద్ర పాలవుతుందని చెప్తున్నాడు మరోవైపు నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు నదుల అనుసంధానం అనేది భారత మొత్తం జాతి సంపత్తి నది అనేది ఒక రాష్ట్రంలో పుడుతుంది ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ప్రవహిస్తుంది ఆ ప్రవహించే నది అన్నిటికీ కూడా నదిలో వాటా ఉంటుంది బేసిన్ వాటా అంటారు మరి నదుల అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే నీకు చెప్పి చేయాలా ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నది మన రాష్ట్రం నుంచి పోతుంది ఒకవైపు టీఎం ఆరు వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో పాలవుతున్నాయని మనం ఇప్పటికీ అంటున్నాం నదుల అనుసంధానం ద్వారా ఏమవుతుంది డిమాండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నాయో ఏ నదిలో ఏ నదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయో అక్కడికి ఇస్తారు మోడీ అను అమిత్ షా ఫామ్ హౌస్లు కట్టుకొని నీళ్లు మరలించుకోవట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం మొత్తం అరవై ఐదు వేల టీఎంసీలు తాగదు కదా ఇప్పుడు నువ్వంటే అంటే ఫామ్ హౌస్ కట్టించుకున్నావు నీళ్ళు వాడుకుంటున్నావు కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏమైనా పర్సనల్ పంట పొలాలు ఫామ్ హౌస్లు ఉన్నాయా రాష్ట్రాల మధ్య ఇంత పెద్ద దేశంలో రకరకాల భౌగోళిక నైసర్గిక స్వరూప స్వరూపాలు ఉన్నాయి నది అనేది జాతి సంపద నదిలో నీళ్ళు అనేది ఒక నది బేసిన అవసరాలు తీసినాక సముద్రంలో పోకుండా ఉండడానికే నదుల అనుసంధానం వేస్తారు ఒకవైపు నదుల అనుసంధానం ఉండాలని గతంలో నువ్వు మాట్లాడిన స్పీచ్లు ఉన్నాయి అంటే నీకు ఎక్కడో ఇరిటేషన్ అయింది ఎక్కడో బీజేపీ వాళ్ళు గిల్లరు గిల్లరాని చోట కాబట్టి ఆ మార్చిలో జరగబోయే లాలూ ప్రసాద్ యాదవ్ కళలోకి వస్తున్నాడు ఇవన్నిటి వెనక కూడా రాజకీయ కోరణాలు ఒక అసహనము ఒక అభద్రత ఒక అవమానము ఒక అనుమానం ఉంది ఇంటింటికి మీటర్లు పెడతారు కరెంటు మోటార్లకు మీటర్లు పెడతారు అంటున్నాడు కరెంటు రిఫార్మ్స్ నిన్నట్టు నిన్న బడ్జెట్ సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఎందుకు మరి ఇక్కడ ఇక్కడ కూడా అంటే సబ్సిడీ మీద ఇవ్వచ్చు లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాల్సిన మంచి ప్రశ్న అడిగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎంత ఇప్పుడు కొత్తగా విద్యుత్ ఎంత ఛత్తీస్గఢ్ నుంచి పదివేల కోట్ల రూపాయలతోటి పీపీఎల్ అగ్రిమెంట్ చేసిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నువ్వు ఏ రేటుకు యూనిట్ కొంటున్నావు ఇప్పుడు బయటపెట్టు నువ్వు ప్రైవేట్ కంపెనీలతోటి కొంటున్నావు కదా పీపీఎల్ ఎందుకు బయట పెట్టరు మీరు నలభై ఐదు వేల కోట్ల అప్పుల్లో ఉందండి ఇలా జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఇవాళ రిటైర్డ్ అయిన ట్రాన్స్కోలో జెన్కోలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి పిఎఫ్ సెటిల్మెంట్ చేసే పరిస్థితి లేక ట్రాన్స్కో జెన్కో సీఎండీలు పెద్ద పోస్టులో ఉన్నోళ్ళు లీవ్లు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు నలభై ఐదు వేల కోట్ల అప్పుల్లో ఉండడానికి కారణము ఈయన చేసిన అనాలోచితమైన నిర్ణయాలు ఒకవైపు మూడు రూపాయలకి రెండు రూపాయలకి మూడున్నరకి కరెంటు దొరుకుతుంటే ఏడు రూపాయలకి పది రూపాయలకి కొన్న తెలివి కల ఎనభై వేల పుస్తకాలు చేసిన అపరమేదవిన ఈ బ ఈ బండారం బయటపడుతుందని రైతులకి మీటర్లు పెడతామంటున్నారు ఇప్పుడు రైతులకి ఉచితంగా విద్యుత్తు చిన్న సన్నకారు రైతులకి ఇవద్దని ఎవరు చెప్పట్లే నువ్వు మీటర్లు పెడితే లెక్కపత్రం ఉంటుంది కదా నీ హిసాబేంది నీ కిస్తాబేంది తెలుస్తుంది కదా కితాబేంది తెలుస్తుంది కదా రైతులకు ఇవ్వదలుచుకుంటే దానికి రాష్ట్రం కదా నువ్వు ఒక పదివేల కోట్ల సబ్సిడీ ఇప్పుడు ఏ విద్యుత్ రైతు ఎంత వాడుతున్నాడు డొమెస్టిక్ ఎంత వాడుతున్నారు కమర్షియల్ ఎంత వాడుతున్నారు ఇండస్ట్రియల్ ఎంత వాడుతున్నారు లెక్కపత్రం ఉండాలి కదా అంటే నువ్వేమైనా తయారు చేసినావు కరెంటుని పేద ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్స్తో తయారైన కరెంటుకి ఒక సిస్టమేటిక్ పవర్ పవర్ రిఫార్మ్స్ బిల్ వల్ల ఎవరికి లాభం కరెంటు దుర్వినియోగం చేసేది అక్రమణ తెలిసిపోతుంది నలభై ఐదు వేల కోట్ల అప్పుల్లో నెట్టేసినావు పదివేల కోట్ల రూపాయల స్కామ్ ఉంది ఇండియా బుల్స్ అనే ఒక పనికిరాని సంస్థను తీసుకొచ్చి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ చేసిండు అది చాలా పనికిరాని ప్రాజెక్ట్ అది పది రూపాయల్లో వచ్చేదాన్ని వంద రూపాయలలో కొనం చారణామురికి బారాణ మసాలా అంటారు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే శనీశ్వరం అయిందో ఇప్పుడు నువ్వు చేసిన భద్రాద్రి పవర్ ప్లాంట్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కేసీఆర్ గారు మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చేసిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఎందుకు బయటకు పెట్టరు కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లు ఎందుకు బయటపెట్టరు అంటే మీ కే కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ రెగ్యులేషన్ తీసుకొస్తుందని చెప్పి అసహనం మీకు రావాల్సిన డబ్బులు మీకు రావాల్సిన కమిషన్లు పోతాయనే భయం తప్ప దీనిలో ఎటువంటిది లేదు